టీడీపీ జనసేన పొత్తు ఎక్కడో తేడా కొడుతోంది. జనసేన టీడీపీ మధ్య పొత్తు ఉన్నట్లా లేనట్లా ఆ రెండు పార్టీల నాయకులు కార్యకర్తల మధ్య జరుగుతున్న చర్చ ఇది. సీట్ల విషయానికి వచ్చేసరికి చంద్రబాబు తమ నెత్తిన భస్మాసుర హస్తం పెడుతున్నారని పవన్ గ్రహించినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. మొదటి నుంచి గౌరవప్రదమైన సీట్లు ఇస్తేనే పొత్తు ఉంటుందని తమ నాయకుడు చెబుతున్నారనే విషయాన్ని జనసేన శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ జనసేన ఒప్పందాలను పక్కనబెట్టి చంద్రబాబు పవన్ వేర్వేరుగా జనంలోకి వెళ్లాలని అనుకోవడమే ఆ రెండు పార్టీల మధ్య ఏదో తేడా కొడుతుందనే అనుమానాలకు బీజం పడింది. జనసేనాని పవన్ కళ్యాణ్ నిబద్ధత, స్థిరత్వం గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్లు అగ్నిసాక్షిగా పెళ్లాడిన వారితోనే ఆయన ఎక్కువ కాలం కలిసి ఉండరు. అలాంటిది ఇతర రాజకీయ పార్టీలతో కొనసాగుతారనుకోవడం అవివేకమే. పవన్ కళ్యాణ్ వచ్చే నెల నుంచి జనంలోకి వెళతారని, ఒక్కో రోజు 3 బహిరంగ సభల్లో పాల్గొంటారని ఇటీవల ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు విషయానికి వస్తే ఈ నెల 27 నుంచి తిరిగి రా కదలిరా సభల్లో పాల్గొనడానికి షెడ్యూల్ రూపొందించారు. 3 రోజుల పాటు ఆయన పర్యటన ఉంటుంది. ఒక్కో రోజు 2 సభల్లో ఆయన పాల్గొననున్నారు. 27 అన్నమయ్య జిల్లా పీలేరు, అనంతపురం జిల్లా ఉరవకొండ, 28 నెల్లూరు రూరల్ పత్తికొండ, 29 రాజమహేంద్రవరం జిల్లాలోని రాజమండ్రి రూరల్, గుంటూరు జిల్లాలోని పొన్నూరు సభల్లో చంద్రబాబు పాల్గొంటారని టీడీపీ వివరాలు వెల్లడించింది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి కొన్ని సభల్లో పాల్గొంటారని ఆ రెండు పార్టీలు ముందుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే నియోజకవర్గాలలో టీడీపీ జనసేన సమన్వయ సమావేశాలు జరుగుతాయని కూడా వెల్లడించారు. సమన్వయ సమావేశాలు కాస్త రాభాస సమావేశాలుగా మారడంతో నిర్వహించడం మానుకున్నారు. మరోవైపు సీట్లకు సంబంధించి కొలిక్కి రాకపోవడం, సయోధ్య కుదరడం లేదని, ఎవరికి వారిగా ఒంటరిగా వెళ్లేందుకు వ్యూహ రచనలో ఉన్నారనే చర్చకు తెరలేచింది. ఈ ప్రచారానికి బలం కలిగించేలా చంద్రబాబు పవన్ వేర్వేరుగా సభల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఏమవుతుందో కాలమే జవాబు చెప్పాల్సి ఉంది.